Hey guys, Madhu here. Iroju nenu cheppoyedi insert option lo table ela create cheyali word document lo annadamanta. So munduga nenu em chestanante oka blank document teeskuntanu ledha oka new document teeskuntanu. Okay, so ila new document teeskunna tarvata so ippudu table option ela cheyalo chuddu. So insert option click chesi table lo ikkada chusara manaki insert table anundi. So ikkada box ni meer ennaithe select chestaro akkada mi ikkada ee document lo meeku anni rows and columns kinda create avadam jarugutundannamata manaki chusara. So nenu ikkada drag chese koldi naku ikkada automatic ga perugutundannamata just mi mouse kadapandi ante click em cheyano avasaram ledhu. So meeku chese koldi automatic ga ikkada meeku table anadi peragadam ledha tagadam jarugutundannamata. So chudandi ippudu nenu okati chestanu ilaga. So ikkada nenu okati chinna example teeskunnanu anukondi employee number employee name employee salary employee gender. So ఇలా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రో కావాలనుకోండి. సో అప్పుడు నేను మళ్ళీ టేబుల్ లోకి వెళ్లి మళ్ళీ డ్రా చేసి చైన్ అవసరం లేదు. జస్ట్ మీరు అప్పుడు ఏం చేస్తారంటే ట్యాబ్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇంకొకటి కింద క్రియేట్ అవడం జరుగుతుందన్నమాట. సో మీకు ఎన్ని కావాలి అన్ని ట్యాబులు జస్ట్ దాన్ని పట్టుకుని ఉంటే మీకు అన్ని రోస్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవడం జరుగుతుందన్నమాట. చూసారా? సో మనకి ఇలా ఎన్ని కావాలతే అన్ని మనం డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వన్స్ మీరు డేటా ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో ఒకవేళ మీకు ఏదైనా కొత్త దాని ఏమంటాం ఒక కొత్త సెల్ కావాలనుకోండి, సో లేదా కొత్త కాలం కావాలనుకోండి, లేదా అలాగే రో కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ రో దగ్గరికి వచ్చి జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇన్సర్ట్ కాలమ్ టు ద లెఫ్ట్, ఇన్సర్ట్ కాలమ్ టు ద రైట్, ఇన్సర్ట్ రో అబౌవ్, ఇన్సర్ట్ రో బిలో. సో ఇందులో మీరు ఏదైతే కావాలనుకున్నారో అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది ఒక కాలం క్రియేట్ చేయడం లేదా రో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఒక లెఫ్ట్ సైడ్ కాలం కావాలనుకోండి, ఇది క్లిక్ చేస్తేనే ఒకటి క్రియేట్ అయిపోతుంది అన్నమాట. చూసారా? సో అప్పుడు ఇక్కడ ఇంకోటి రాసుకోవచ్చు ఎంప్లాయ్ గ్రూప్ ఇలాగా. సో మీరు ఏదైనా ఒక దీనికన్నా ఒక కాలం కావాలను లేదా ఒక రో కావాలనుకోండి, సో అప్పుడు నేను చేస్తే ఆమె క్లిక్ చేసి సో ఇన్సర్ట్లో అబౌ రో క్లిక్ చేస్తాను అనుకోండి, ఇంకొక రో వచ్చేస్తుంది పైన. చూసారా? సో ఇలా మీరు రైట్ క్లిక్ చేస్తే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక రోని కాలంని డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ దాని మీద సెలెక్ట్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడుగుతుంది అన్నమాట ఏంటన్నది. సో డిలీట్ ఎంటైర్ రో క్లిక్ చేస్తే ఈ రో అంతా డిలీట్ అయిపోతుంది అన్నమాట. చూసారా? డిలీట్ అయింది. సో అలాగన్నమాట. అలాగే మీరు ఇప్పుడున్న రోలో స్ప్లిట్ అంటే విడగొట్టాలి ఆ బాక్స్ని అనుకున్నాయి అను అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని మీద రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ అని క్లిక్ చేశారనుకోండి, ఎన్ని అడుగుతుంది, ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలి. సో టూ కాలమ్స్ కావాలనుకోండి, ఓకే చేశారనుకోండి. చూసారా? మధ్యలో ఒకటి క్రియేట్ అయిపోయింది బాక్స్ నాకు. సో ఇలాగన్నమాట. సో సింపుల్గా మనం ఇందులో ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే మీరు ఇక్కడే టేబుల్ స్టైల్స్ కూడా మీరు ఇక్కడే ఇవ్వచ్చు. సో మీరు జస్ట్ ఇక్కడ పని చూసారా టేబుల్ స్టైల్స్ అని ఉంది. సో జస్ట్ దాని మీద సెలెక్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ టేబుల్ అనేది దానికి తగ్గట్టు స్టైల్స్ కింద క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయన్నమాట. సో ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేస్తే మీకు అది డైరెక్ట్గా అక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా? సో ఇలాగన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే సో మనం ఇందాక మనం చూసారా సో టేబుల్స్లో ఇన్సర్ట్ అండ్ ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎలా చేసాం. సో ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్ కావాలనుకో పెట్టుకున్నారనుకోండి మీకు అన్ని రోస్ అక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అది ఎలాగో చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇన్సర్ట్లో ఇన్సర్ట్ టేబుల్ అని క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలని అడుగుతుంది. సో మీకు 10 రోస్ 5 కాలమ్స్ కావాలి అనుకుంటే సో 10 కాలమ్స్ 5 రోస్ కావాలని టైప్ చేసిన తర్వాత ఓకే చేశారనుకోండి మనకి అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. చూసారా? అంత ఈజీయో. సో అలాగన్నమాట. లేదా నేను ఒక సొంతంగా ఒక టేబుల్ డ్రా చేయాలి అనుకున్నారనుకోండి, సో మనం అలాగే కూడా డ్రా చేయొచ్చు. ఇలాగ టేబుల్లో డ్రా టేబుల్ అని క్లిక్ చేశారనుకోండి మనకి ఒక పెన్సిల్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ పెన్సిల్లో మీరు జస్ట్ ఇలా డ్రాగ్ చేశారంటే మనకి బాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు ఎలాగైతే మన పెన్సిల్తో రాస్తామో అలాగే యాజ్ ఇట్ ఈస్. సో ఎక్కడైతే కావాలనుకున్నా దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి సో ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. చూసారా? అంత ఈజీగా అయిందో. సో ఇంకోటి కావాలితే ఇంకొకటి. సో ఇలాగా ఇలా నాకు ఎన్ని అయితే కావాలనుకుంటున్నానో అని నేను ఎగ్జాక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే నేను. చూసారా? సో ఇలాగా మనం పెన్సిల్తో కూడా డ్రా చేయొచ్చన్నమాట. అలాగే ఇందులో ఇంకొక స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఎక్సెల్ డాక్యుమెంట్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట.
టేబుల్లో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అని క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ ఎక్సెల్ ఆప్షన్ ఓపెన్ అవడం జరుగుతుంది. చూసారు ఎక్సెల్ వచ్చింది. సో ఈ ఎక్సెల్లో సైజ్ పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ మీరు ఆటోమేటిక్ ఇక్కడే చేయొచ్చు అన్నమాట. సో వన్స్ మీరు డేటా అలా ఎంటర్ చేసిన తర్వాత మీ మౌస్ పక్కదమ్మే క్లిక్ చేశారంటే ఎంప్టీ డాక్యుమెంట్ మీద అది టేబుల్ కింద మనకి కనబడడం జరుగుతుంది అన్నమాట. చూసారా? సో అలాగా. సో అలాగే క్విక్ టేబుల్స్లో మీకు కొన్ని డిఫాల్ట్గా అక్కడ ఉంటాయి మా టేబుల్స్ ఇక్కడ బుల్టిన్ ఆప్షన్స్లో. సో అది క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అక్కడ ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసారా? సో మీరు జస్ట్ దాన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా మనం ఈ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఒక టేబుల్ అనేది డ్రా చేయొచ్చు అన్నమాట. అలాగే ఇందులో టేబుల్ టూల్స్ అని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ పైన, సో మనకి ఇక్కడ కొన్ని డిజైన్స్ రావడం జరుగుతుంది ఆప్షన్స్. సో ఇక్కడ మనం టేబుల్ అక్కడ ఏదైతే ఇక్కడ మనకి లైన్స్ కనబడుతున్నాయి చూసారా, సో ఆ లైన్స్ మనం స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. సో నేను జస్ట్ దీని క్లిక్ చేశాను అనుకోండి, సో నాకు ఇక్కడ టేబుల్ స్టైల్ అనేది మారడం జరుగుతుంది. సో నేను ఒకసారి ఇలా క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో నాకు డిజైన్ మారుతుంది. చూసారా ఎలా వచ్చిందో? సో ఇలాగా. అలాగే మీరు ఎరేస్, సో ఇప్పుడు నేను ఇలా టేబుల్ డ్రా చేశాను నాకు రోస్ వద్దనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. చూసారా? సో జస్ట్ దాని మీద సెలెక్ట్ చేస్తే చాలు. ఓకే. సో ఇలా మనం ఈ వన్స్ మీరు ఇప్పుడు ఎరేజ్ వద్దనుకోండి ఎస్కేప్ క్లిక్ చేస్తే అది ఆప్షన్ పోతుందన్నమాట. చూసారా? సో ఇంత సింపుల్గా మనం ఒక టేబుల్ అనేది ఈ డాక్యుమెంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు టేబుల్ని హైట్ పెంచాలనుకోండి, సో అప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద టేబుల్ దగ్గరకు వచ్చే మనకి చిన్న బాక్స్ కనబడుతుంది. సో ఆ బాక్స్ మీద మనం మౌస్ ప్లేస్ చేస్తే ఒక చిన్న డబుల్ యారో కనబడుతుంది అన్నమాట. సో ఆ డబుల్ యారో యూస్ చేసుకుని మీరు మీ టేబుల్ అనేది పెంచడం లేదా తగ్గించడం అనేది చేయొచ్చు అన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేశాను, చూసారా పెరిగింది. సో ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం పేజ్ లేఅవుట్ ఆప్షన్ని ఎలా యూస్ చేయాలి అన్నది మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.